తండ్రి అయిన మెస్సీ నామములో వీక్షకులకు వందనములు. ఈ రోజు వాక్యాంశము క్రిస్మస్ చెట్టుకి అషేరా దేవికి అనగా అష్టారోత దేవతకి అనగా ఆకాశరాణికి ఏమైనా సంబంధం ఉందా? అష్టారోత దేవతకు నిలిపిన దేవతా స్తంభాలే క్రిస్మస్ చెట్ల. ఈ వర్తమానం గురించి తెలుసుకుందాం. ఇస్రాయేలీలకి అనగా మధ్యధరా ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి, ప్రాచీన కాలపు ప్రజలకి కూడా అష్టారోత దేవతను పూజించే ఆచారం అనేది ఉంది. ఈ అష్టారోత దేవత సెమిరామిసే. ఈ సెమిరామిసే అషేరా దేవిగా, ఆకాశరాణిగా రూపాంతరము చెందినది. ఈమెకి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో వివిధ రకాలుగా ఈ సెమిరామిసిని పిలుస్తారు. నిమ్రోదు భార్య, తల్లి సెమిరామిసే. గ్రీకులు, రోమన్స్ ఈ అషేరా దేవుని పూజించారు. ఈ యొక్క నిమ్రోదు తల్లి మరియు భార్యల సెమిరామిస్ కి ఇనన్నా అనే పేరు కూడా ఉంది. అస్తార్తే అనే పేరు ఉంది. ఇష్టార్ అనే పేరు ఉంది. హిబ్రూ భాషలో అష్టేరోత్ అని పిలుస్తారు. అకాడియన్ భాషలో అస్తార్తు అని పిలుస్తారు. మార్క్ ఏ స్మిత్ అనే స్కాలర్ కూడా ఈ యొక్క పూజ గురించి తెలియజేశాడు. ఎందుకు నిమ్రోదు భార్య మరియు తల్లి అయిన సెమిరామిస్ ని అష్టారో దేవతగా పూజిస్తున్నారు? ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఏంటంటే, ఈ యొక్క అష్టారో దేవి వీళ్ళకి గర్భఫలాన్ని ఇస్తుందని నమ్మేవారు. ఈ అష్టారోత్ దేవత వీరి యుద్ధంలో విజయాన్ని ఇస్తుందని విశ్వసించేవారు. ఈ అష్టారోత్ దేవత శృంగారపరమైన దేవత అని నమ్మేవారు. ఈ అష్టారోత్ దేవత లేదా అషేరా దేవి లేదా ఆకాశరాణి యొక్క వాహనం ఏమిటంటే సింహం. ఈ దేవి సింహం మీద వస్తుందని వారి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. గుర్రం మీద కూడా వస్తుంది, అలాగే పావురానికి కూడా వస్తుంది. నక్షత్రం కూడా ఈ అషేరా దేవికి సాదృశ్యంగా ఉంది. గ్రీకులు అఫ్రొడైట్ అని అష్టారోత్ దేవతను పిలుస్తారు. సైప్రస్ ప్రాంతాల్లో ఈ యొక్క అషేరా దేవి అంటే తిరుగులేని విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రాచీన కాలపు ఇస్రాయేలీలు కూడా రెండు రకాల పూజలు చేశారు. ఒకటి అడునై అనగా యెహోవాని, రెండు అషేరా దేవిని. ఇద్దరిని యెరూషలేము దేవాలయంలోంచి పూజించేవారు. వీళ్ళు యాబేని పూజించడం మానలేదు, యెహోవాను పూజించడం మానలేదు, అదే విధంగా అషేరా దేవిని పూజించడం కూడా మానలేదు. చల్లగాను లేరు, వెచ్చగాను లేరు, నులివెచ్చగా ఉన్నారు ఇస్రాయేలీలు. క్రైస్తవులకి పూర్తి పరలోక సంబంధ అంశాలతో నింపిన సంఘములో సభ్యులుగా ఉండాలి. ఇటు సైతాన కార్యక్రమాలు, ఇటు దేవుని కార్యక్రమాలు, రెండు సంఘలు జరగడం సాతానిక ముఖ్య ఉద్దేశం. కానీ కేవలము ఏక దేవుడైన అడునాయిని అనగా యెహోవాను ఆరాధించడం తండ్రి యొక్క ఉద్దేశం. హెబ్రీ స్త్రీలు ఏం చేసేవారంటే చిన్న చిన్న రొట్టెలను చేసి ఈ అషేరా దేవికి అర్పించేవారు. ఫోనీషియన్స్, సిడోనియన్స్ వీళ్ళందరూ కూడా దేవతను పూజించేవారు. ఇది స్త్రీ దేవత. ఫోనీషియన్ చరిత్రలో ఒక చిత్రాన్ని, బొమ్మను కూడా వీళ్ళు నిలపడం జరిగింది. లేడీ ఆఫ్ గలేరా అంటారు. నేషనల్ ఆర్కియోలాజికల్ మ్యూజియం లో కూడా మనం ఈ బొమ్మని చూడొచ్చు. స్పెయిన్ దేశంలో ఉంది. అకాడియన్ భాషలో అషరత్ అనే పేరుతో పూజించడం జరుగుతుంది. ఈ అషేరా దేవికి స్తంభాలు నిలుపుతారు. వీటి దేవతా స్తంభాలు అంటారు. ఈ స్తంభాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చెట్టుతో చేయబడి ఉంటే వెండితోటి, బంగారంతోటి, ఎత్తడతోటి, రాగితోటి దేవతా స్తంభాలు నిలబెట్టేవారు. రఫాయల్ పటాయ్ అనే ఒక ఆక్స్ఫర్డ్ స్కాలర్, రఫాయల్ పటేల్ అనే ఒక ఆక్స్ఫర్డ్ స్కాలర్ ఈ విషయం గురించి చాలా అభిప్రాయాలు తెలియజేశాడు. ఇస్రాయేలీకి ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉందని చెప్పి, దేవుని త్రోసివేసి వీళ్ళ బొబులోని దేవతను తెచ్చుకుని పూజించారని చెప్పి ఆయన తెలియజేశాడు. ఈ అషేరా దేవి ఆరాధనలో స్తంభాలు నిలపడం అనేది ప్రధానమైంది. చూద్దాం. సమూయేలు రాసిన గ్రంథము 7:3 సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయన సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడు. అందుకే ఇశ్రాయేలీలు బయలు దేవతను, దేవతలను, అష్టారోత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించండి. ప్రవక్త అయిన సమూయేలు కాలములో ఈ అష్టారోత దేవి గురించి సమూయేలు ఖండించాడు. మీరు అషేరా దేవిని, ఆకాశరాణి, అష్టారో దేవతను తీసివేయడం మీ మధ్య నుంచి, అడునాయిని మాత్రమే సేవించండి. అడునాయి అంటే హెబ్రీ భాషలో యెహోవా. కాబట్టి దేవుణ్ణి మీరు సేవించండి అని చెప్పినప్పుడు వారు దేవతలను తీసివేసి అష్టారో దేవత యెహోవాను మాత్రమే సేవించారు. అప్పుడు ఎప్పుడైతే దేవతను తీసివేశారో దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతం చేశాడు. ఫిలిష్తీయుల సర్దారుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు దేవుడు రక్షించాడు. ఇప్పుడు ఒక అద్భుతం అనేది జరిగింది. ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే దేవతను తీసేశారో దేవుడు ఏం చేశాడంటే 10వ వచనంలో సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేల్ మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారి తారుమారు చేయగా వారి ఇశ్రాయేల్ చేత ఓడిపోయి, ఇశ్రాయేల్ యుద్ధం చేసే స్థితిలో లేరు, ఉరుములు మెరు
మెరుపులు పిడుగులు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే మెండుగా కురిపించాడు. ఆ ఉరుములతో చంపేశాడు ఫిలిస్తీన్ అంటే విగ్రహాలను మానివేసినప్పుడు దేవుడే స్వయంగా యుద్ధ రంగానికి వచ్చి ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లను నశించి పోకుండా ఆకాశం నుంచి ఉరుములు ఉరిమించి కురిపించి ఇశ్రాయేలు రక్షించాడు దేవుడు. అంత అద్భుతము చేశాడు. అయినా ఇశ్రాయేలు మరలా దేవుని దగ్గర నుంచి తొలగిపోతూ ఉండేవారు. సమూయేలు రాసిన గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం మరియు వారు అతని ఆయుధములను అష్టారథ దేవుడిలో ఉంచి అతని మొండెమును బెర్షాను పట్టణపు గోడకు తగిలించిరి. సౌలు దేవునిది విచారణ చేయనందు వలన కర్ణ పిశాచుది విచారణ చేసినందు వలన ఏం జరిగింది అంటే సౌలు యుద్ధములో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ సౌలు యొక్క ఆయుధాలు అష్టారథ దేవుడిలోకి వెళ్లిపోయి ఆ దేవిగుడిలో ఫిలిస్తీన్లు పెట్టారు. అతని ఆయుధాలు గెలవలేకపోయి ఇశ్రాయేలు విజయాన్ని తీసుకురాలేకపోయి ఎందుకంటే సౌలు దేవుని మీద విచారణ చేయనందున అష్టారథ దేవి దగ్గర విచారణ చేసినందున ఏం జరిగింది అంటే తన రాజ్యాన్ని కాదు అధికారనే కాదు సింహాసనే కాదు వారసుల్నే కాదు మారుల్ని రాజ్యాన్ని అధికారాన్ని సంపదని ప్రాణాన్ని చివరికి ఆత్మను కూడా కోల్పోయాడు. ఎవరు సౌలు. చివరికి అతని ఆయుధాలు అష్టారథ దేవి గుడిలోకి వెళ్లిపోయాడు. కనుక ఈ అష్టారథ దేవతని ఫిలిస్తీన్లు వీళ్ళందరూ కూడా పూజించేవారు. ఫిలిస్తీన్లు ఇతరులు పూజించే దేవతని చేసి ఇశ్రాయేలు తమకు ఉరిగా చేసుకోవడం జరిగింది. మొదటి రాజులు 11వ అధ్యాయము 5వ వచనం సొలొమోను కెమోషను మోయాబిలు హేయమైన దేవతకును మొలెకును అమ్మోనిలు హేయమైన దేవతకును యెరూషలేము ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించు తమ దేవతలకు ధూపం వేయించు బొల్లు అర్పించుడున పరస్త్రీలైన తన భార్య నిమిత్తం అతడు ఈలాగున చేశాడు. సొలొమోను అన్య స్త్రీలు వివాహం చేసుకున్నాడు వందలాది మందిని. వారి విగ్రహ పూజలు చేసేవారు. ఆ స్త్రీ నిమిత్తం ఇతను ఏం చేశాడంటే కొండ మీద మరి బలిపీఠాలని కట్టించాడు. అది దేవునికి హేయమైన కార్యం అసహ్యమైన కార్యము. అందువలన దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. 9వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతను 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలన ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన ఇద్దరిని తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలు గైకొనుకోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చింది ఏమనగా నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవడం నేను కనుగొనుచున్నాను గనుక నీ రాజ్యం నీ కొండకొని నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేది. మరి అడునాయికి కోపం వచ్చింది. పరమ తండ్రికి కోపం వచ్చి సొలొమోనుతో చెప్తున్నాడు 2 సార్లు నేను ప్రత్యక్షమై నువ్వు చెప్పిన నా మాట వినలేదు కనుక నీ రాజ్యాన్ని నేను తీసివేసి నీ దాసుని యెరోబాముకి ఇస్తాను. నీ కుమారు ఒక గోత్రం మాత్రమే ఉంటుందని దేవుడు దావీదును బట్టి అది కూడా ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. అంటే దేవుడు 2 మార్లు ప్రత్యక్షం అవుతాడు. 200 మార్లు ప్రత్యక్షమే చెప్పాల్సిన పని పరమ తండ్రికి లేదు. సొలొమోను 2 సార్లు ప్రత్యక్షమే అని చెప్పిన దేవుని మాట కూడా వినకుండా అనిలిన తన భార్య మాటే విన్నాడు. వారి కోసం ఎన్నో గుడులు బలిపీఠాలు అన్ని కూడా కట్టించేశాడు. కాబట్టి దేవునికి కోపం అనేది వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతను సీదోనీల దేవతకును కెమోషను మోయాబీల దేవతకును మిల్కోమోన్ అమ్మోనీల దేవతకును మొక్కి సొలొమోను తండ్రిగా దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయక నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములో నడవకయు ఉన్నారు గనక సొలొమోను చేతిలోని రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకునే నందునను ఇశ్రాయేలీయుల గోత్రములోని వానికి గోత్రము ఉండనిత్తును. ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెరోబాముతో చెప్పిస్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. ఏమనంటే అష్టారథ దేవతను పూజిస్తున్నారు. ఎందుకంటే సొలొమోను భార్యలు తెచ్చిన దేవతే అష్టారథ దేవత. సొలొమోను యొక్క భార్యలు పూజించిన దేవతలు ఇశ్రాయేలు పూజిస్తున్నారు. రాజుగారి భార్యలు ఏ దేవతలైతే పూజిస్తున్నారో ప్రజలు కూడా అదే దేవతలను పూజిస్తున్నారు. ఈ అష్టారథ దేవత తీసుకొచ్చింది అతని భార్యలే సొలొమోను రాజు యొక్క భార్యలే. కాబట్టి ఈ దేవతల్ని పూజిస్తున్నారు కాబట్టి నేను ఈ యొక్క రాజ్యాన్ని ఏం చేస్తున్నానంటే 10 గోత్రాలను తీసేసి నీకు ఇస్తున్నానని చెప్పేసి యెరోబాముతో చెప్తున్నాడు. యెరోబాము వెట్టి పని చేసే వారి మీద అధికారి, వెట్టి పనులు చేయించే వ్యక్తి. అతను రాజవంశం చెందినవాడు కాదు, కానీ యథార్థంగా ఉన్నందు వలన దేవుడు అతనికి ఆ విధంగా చేశాడు. మొదటి రాజులు 14వ అధ్యాయము 23వ వచనం ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచిరి. ఇక్కడ లేఖనములు మనం చూసినట్లయితే యూదా రాజులు ఇశ్రాయేలీ రాజులు ఇద్దరు కూడా అష్టారథ దేవతను పూజించడం ప్రారంభించారు. కొంతకాలం యూదా రాజు అష్టారథ దేవతను పూజించలేదు, కానీ తర్వాత క్రమంగా ఇశ్రాయేలీ వలె వీరు కూడా యూదులు కూడా యూదా రాజులు కూడా అష్టారథ దేవత పూజలోకి వాళ్ళు వెళ్లిపోయారు. ప్రతి పర్వతం మీద కూడా ప్రతి పచ్చని చెట్టు క్రింద కూడా వాళ్ళు పూజలు చేసేవారు. ప్రతి పచ్చని వృక్షాన్ని వాళ్ళు పూజించేవారు. ఆ వృక్షాన్ని పూజించిన తర్వాత అది ఎండిపోయాక లేదా నరకబడ్డాక ఎండబెట్టాక చెట్టంతా వేలుతో పాటు తీసి చెట్టు భాగానికి ఒక స్త్రీ యొక్క ముఖాన్ని చెక్కి ఆ చెట్టంతా తెచ్చి పూజించారు. చెట్టు చెట్టులాగే ఉండేది, వేలుతో సహా ఒక పైన స్త్రీ రూపం మాత్రమే ఉండేది. అది అష్టారథ దేవి రూపం, అంటే నిమ్రోజ్ యొక్క భార్య సిమ్రామిస్ యొక్క రూపం. అలా చెట్టు పైన చెక్కేవారు. అలా చెట్టంతా తెచ్చి పూజించే ఆచారం ఈ యొక్క
బబులోనీయులది. ఆ ఆచారం ఇస్రాయిల్ కూడా చేశారు. ఇస్రాయిల్ దేశంలో కూడా, పవిత్ర దేశంలో కూడా, పరిశుద్ధమైన కొండల మీద కూడా వీళ్ళు చెట్టు పూజలు చేయడం ప్రారంభించారు. దేవతా స్తంభాలు పెట్టారు. అంటే ఆ స్తంభం ఈ విధంగా ఉంటుందంటే, ఈ చెట్టు ఆకారంలోనే స్తంభం వంటిది చెక్కి వారు ఇత్తడితో, వెండితో, బంగారంతో పైన స్త్రీ రూపాన్ని పెట్టేవారు. ఇది కూడా సెమిరామిస్ యొక్క రూపమే. కనుక ఇస్రాయిల్ కూడా ఈ దేవతా స్తంభాలను చేసేవారు. చెట్టు పూజ అనేది వారికి కూడా అలవాటు అయిపోయింది. ఈ చెట్టే రకరకాల రూపాంతరాలు చెంది క్రిస్మస్ చెట్టుగా రూపాంతరము చెందింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, తన కోపాన్ని వెళ్ళగక్కాడు వీళ్ళ మీద. వీళ్ళ మీద ఒక రాజును పంపించాడు. వీళ్ళ దేవతా స్తంభాలు పెట్టినప్పుడు ఏమైంది జరిగిందంటే, రాజైన రెహబాం యొక్క 5వ సంవత్సరం మందు ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజు నగర యొక్క ఖజానాలోని పదార్థములు ఎత్తుకుని పోయిన, అతడు సమస్తమును ఎత్తుకుని పోయిన, సొలోమోను చేయించిన బంగారపు డాళ్ళను అతడు ఎత్తుకుని పోయిన. సొలోమోను కాలంలో ఎంతో బంగారంతో, టన్నుల కొద్ది బంగారంతో ఎన్నో వస్తువులు దేవాలయానికి చేయించాడు, బంగారంతో కట్టాడు. ఎప్పుడైతే రెహబాము వీళ్ళందరూ ఇలాంటి పూజలు మొదలు పెట్టారో, దేవుడికి కోపం వచ్చి సర్వశక్తుడు ఒక రాజును పంపించాడు. అతను వచ్చి మొత్తం ఖజానాలో పదార్థాలన్నీ, బంగారం అంతా, వెండి అంతా, దేవాలయం అంతా కూడా తీసుకునే, ఇప్పుడు బంగారపు డాళ్ళు కూడా తీసుకుపోయాడు. అంటే విగ్రహాలను చేసినప్పుడల్లా వీళ్ళు ఒక్కొక్కటి ఒకటి నష్టపోవడం ప్రారంభించారు ఇస్రాయేలీ. మొదటి రాజులు 18:19. అయితే ఇప్పుడు నేను ఇస్రాయేల్ వారిని అందరినీ, యెజెబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తలు 480 మందిని, అషీరాదేవి ప్రవక్తలు 420 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతంకు పిలువనమ్మని చెప్పాను. అయితే దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణతో ప్రవక్త అయిన ఏలియా ఏం చేశాడంటే, అషీరాదేవికి 400 మంది ప్రవక్తలు ఉన్నారు. 400 మంది ప్రవక్తల్ని కూడా ఏలియా పిలువనంపిస్తాడు. పిలువనంపించి వారిని అందరిని కూడా వధించడం అక్కడ జరుగుతుంది. అషీరాదేవి యొక్క పూజని యెజెబెలు విస్తరింప చేసింది. అహాబ్ యొక్క భార్య అషీరాదేవికి భక్తురాలు. అషీరాదేవి ప్రవక్తల్ని పోషించింది, దేవాలయాలు కట్టించింది, ఆ పూజని విస్తరింప చేసింది. అందుకే ఏలియా ద్వారా దేవుడు గొప్ప ప్రేరేపణ కలుగ చేస్తాడు. ఏలియా ఏం చేస్తాడంటే, వీళ్ళందరినీ పిలువనంపించి బలిపీఠం దగ్గర వీళ్ళు వధించడము జరుగుతుంది. తర్వాత 2 రాజులు 23:13. యెరూషలేము ఎదుట ఉన్న హేయమను పర్వతపు కుడిపార్శ్వం మందు అష్టారోధన సీదోనిల విగ్రహమునకును, కెమోషన్ మోయాబిల్ విగ్రహమునకును, మిల్కోమన్ అమ్మోనిల విగ్రహమునకును ఇస్రాయల్ రాజైన సొలోమోను కట్టించిన ఉన్నత స్థలమును రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషీరాదేవి ప్రతిమలను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపారు. అప్పుడు యోషియానే రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యోషియానే రాజు ఏం చేస్తాడంటే, అషీరాదేవి ప్రతిమను, సెమిరామిస్ ప్రతిమని, ఆకాశరాణి దేవి ప్రతిమని తునకలుగా కొట్టించాడు, ముక్కలుగా కొట్టించాడు, కొండ మీద తీసేశాడు. ఈ యొక్క బాలుడి రాజు చాలా చిన్నవాడు. ఈ చిన్న రాజు పిల్లవాడు ఏం చేస్తాడంటే, దేవుని శక్తిత నింపబడి అషీరాదేవి ప్రతిమను తునకలుగా కొట్టించి అవతలు పాడేశాడు. ఇంకా ఏం చేస్తాడంటే, 23:4 రాజు బయలుదేవతకును, అషీరాదేవికి, నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో యువతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకును, 2వ వరుస యాజకులను, ద్వారపాలకులను ఆజ్ఞగా హిల్కియా వాటిని యెరూషలేం వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశాను. ఈ యోషియా ఏం చేస్తాడంటే, ఈ యొక్క విగ్రహాలన్నింటినీ, అషీరాదేవి విగ్రహాలు, ప్రతిమలు, వీటన్నింటినీ కూడా తీసివేయించాడు. తీసివేయించి వీటిని కిద్రోను పొలములో కాల్చివేయించాడు. పొలములో కాల్చివేయించి బూడిదని బేతేలికి పంపించేశాడు. అంటే బూడిదగా, ఈ బంగారమైన సరే బూడిద చేస్తాడు, వెండైనా బూడిద చేస్తాడు, ఎత్తడైనా బూడిద చేస్తాడు, ఎంత వెలగలమైన శ్రీ రాజు బూడిద చేస్తాడు. అంటే సొలోమోను కాలం నుంచి ఉన్న ప్రతిమలు, రెహబాం కాలం ఉన్న ప్రతిమలు, అంతకు ముందు ఉన్న ప్రతిమలు అన్నింటినీ కూడా ఏంటంటే బూడిదగా చేస్తాడు. ఎవరు? యోషియా. 6వ వచనములో యెహోవా మందిరమందన్న అషీరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలన కిద్రోను వాగు దగ్గర తెప్పించి, కిద్రోను వాగుబడ్డ దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చెల్లెను. అయితే అషీరాదేవి ప్రతిమ యెరూషలేము దేవాలయంలో ఉందంట, మందిరములో ఉందంట. బబులోను అషీరాదేవి సొలోమోను కట్టించిన బంగారు దేవాలయములకు వచ్చేసింది, తీసుకొచ్చారు. అక్కడ ప్రతిమను చేయించి అక్కడ పెట్టారు, అషీరాదేవి ప్రతిమను. ఆ ప్రతిమను యోషియా చిన్న బాలుడు రాజు తీసివేయించి పొడిగా కొట్టించేసి మరి కాల్చి త్రొక్కి పొడుము చేస్తాడని వాక్యంలో ఉంది. వాటిని బయట పారవేస్తాడు. అంటే 100 ఏళ్లు యూదా రాజులు, ఇస్రాయేళ్లు ఈ సెమిరామిస్ ని పూజించడం మానలేదు. 7వ వచనంలో మనం చూస్తే, మరి యెహోవా మందిరమందున్న పురుషగాములను పడగొట్టించను, అతడు అషీరాదేవి గొళ్ళ నల్లు స్త్రీలు వాసం చేయించండి. పురుషగాములు అంటే హోమోసెక్షువల్స్, పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవడం బైబిల్ వ్యతిరేకం, స్త్రీలను స్త్రీలు పెళ్లి చేసుకోవడం వాక్యానికి విరుద్ధమైనది. కాబట్టి ఈ యొక్క యోషియా రాజు ఏం చేశాడంటే, ఈ యొక్క పురుషగాములు, పురుషుల్ని
పురుషులు పెళ్లి చేసుకునే వ్యక్తులు మందిరంగా ఇళ్లు కట్టుకుని ఉన్నారట, వాళ్ళ ఇళ్ళన్ని పడగొట్టించాడు. అంతేకాదు ఇంకా ఏం చేస్తాడు అంటే, వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆశ్చర్యదేవికి గుళ్ళను అల్లేదారంట. చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న గుళ్ళు వెదురు బద్దలతోటి మరి నూలుతోటి రకరకాల వాటిలతో కొన్ని గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు అల్లుతూ ఉంటారు. అటువంటి వాటిని అల్లే స్త్రీలను కూడా మరి అక్కడి నుంచి చేస్తాడంటే పంపించాడు. యెరూషలేము దేవాలయం అంతా ఆశ్చర్యదేవి పూజతో నింపబడిపోయింది. యెరూషలేము లోపలంతా ఆశ్చర్యదేవి ప్రతిమలతో నింపబడిపోయింది. యెరూషలేము మందిర చుట్టూ ప్రాంగణం అంతా కూడాను వివిధ రకాలైన వ్యభిచార క్రియలతో నింపబడిపోయింది. ఇవన్నీ కూడా దేవునికి ఎంతో వ్యతిరేకమైన కార్యాలు. ఆశ్చర్యదేవి ప్రతిమను దేవుడు సహించలేడు. ఆశ్చర్యదేవి ప్రతిమ అంటే దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నిమ్రోదుకు తల్లి భార్య ఒకతే. మనిషిని దేవుడిగా పూజించకూడదు, సర్వశక్తివంతుడే మనం దేవుడిగా పూజించాలి, సృష్టికర్తని మనం ఆరాధించాలి. కాబట్టి యోషియా ద్వారా దేవుడి కార్యాలని చేయించాడు. 2వ రాసులు 17వ అధ్యాయం 10వ వచనములో ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతట విగ్రహం నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు ఏం చేశారంటే ఎత్తైన కొండల మీదకి వెళ్లి ఈ అశ్వర దేవికి బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు. పచ్చని చెట్టు కనబడితే పూజ చేయడం ప్రారంభించారు. దేవతా స్తంభాలు నిలువబెట్టారు. ఇవి దేవునికి ఇష్టం లేని చెట్టు పూజ బైబిల్ కి వ్యతిరేకం. చెట్టుని పూజించకూడదు, చెట్టుని ఆరాధించకూడదు, చెట్టుని అలంకరించకూడదు బైబిల్ గ్రంథం ప్రకారం. ఎందుకంటే ఆశ్చర్యదేవి ఈ చెట్టు పూజకు కారకరాలు. ఆశ్చర్యదేవి ప్రతిమే ఎండిపోయిన చెట్టుని చెక్కి దేవతా ప్రతిమగా చేసి దాన్ని పూజించేవారు. కాబట్టి ఈ చెట్టు పూజ అనేది బబులోనికి సంబంధించింది. ఈ చెట్టు పూజని ఇశ్రాయేల్ యెరూషలేము దేవాలయం తీసుకుని వచ్చారు. దేవతా స్తంభం అంటే చెట్టు పూజ. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం తన తండ్రి అని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేల్ రాజును అహబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. అయితే మనిషి అనే రాజు ఏం చేస్తాడు అంటే తన తండ్రి ఏవైతే పడగొట్టించేసాడో విగ్రహాలని అన్నింటినీ, వాటిని అన్నింటినీ తిరిగి కట్టించేసాడు, బలిపీఠాలని కట్టించేసాడు, అన్ని దేవతా స్తంభాలు నిలిపేశాడు, నక్షత్రాలను పూజించాడు, ఆకాశరాణిని పూజించడం చేశాడు. ఇంకా ఏం చేస్తాడంటే 4వ వచనంలో మరియు నా నామమును ఉంచుదనని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించాను. మందిరములో ఆశ్చర్యదేవికి బలిపీఠాలు కట్టించాడు. అది భయంకరం. దావీదు ఎంతో ప్రయాసపడి తన జీవిత కాలం అంతా కూడా ఎంతో బంగారాన్ని వెండిని మ్రానుల్ని అన్ని పోగు చేసి చలవరాలని ఉంచితే, సొలొమోను తన జీవిత కాలం ఎంతో శ్రమపడి ఆ మందిరాన్ని కట్టిస్తే ఆ దేవాలయంలో ఆ మందిరమందే ఆ యొక్క యెరూషలేము మందిరంలోనే ఆశ్చర్యదేవికి బయలుదేవతకి బలిపీఠాలని కట్టించాడు. మరియు 5వ వచనం చూస్తే మరి యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించాడు. ఇంకా ఏం చేస్తాడంటే మందిరం దగ్గర 2 సాలలు ఉంటాయి, ఆ 2 సాలల్లో కూడా ఆకాశ సమూహానికి సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి బలిపీఠాలని కట్టించాడు. అంటే కొండ మీద కాదు, కొండ మీద ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము దేవాలయంలోకి వచ్చేసారు. అంటే యెరూషలేము దేవాలయము ఎవరి కోసం కట్టించబడింది? సర్వశక్తిని కోసం కట్టించబడింది, పరమ తండ్రి కోసం కట్టించబడింది, ఆయన నామఘనత కోసం కట్టించబడింది. ఎడారిలో తిరుగులాడుచుండే దేవాలయం లేదు. వీరు మందస్థాన్ని మోసుకుంటూ సంచారం చేశారు 40 సంవత్సరాలు. వీళ్ళకి దేవాలయం లేదు. అందువల్ల దేవుడు సొలొమోను పుట్టించడం ద్వారా దేవాలయాన్ని కట్టించాడు. ఆ సొలొమోను కట్టిన దేవాలయంలోకి ఆశ్చర్యదేవి ప్రతిమలు తెచ్చేశారు, బయలుదేవత ప్రతిమలు తెచ్చారు, ఆకాశరాణికి మందిరాలు కట్టారు, ఆకాశరాణికి అందులో బలిపీఠాలు కట్టారు, విగ్రహాలు పెట్టారు. ఎంత ఘోరమైన కార్యం ఆ దేశంలో జరిగింది. అందుకే యెరూషలేము మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. 2వ రాజులు 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన ఇశ్రాయేల్ వారి పాపం చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబీకులు చేసిన పాపములు వారు విడువక వాటిని అనుసరించి వచ్చారు. మరియు దేవతా స్తంభమును షోమ్రోన్ లో నిలిచి ఉండేది. యరొబాము కూడా పాపంలో పడిపోయాడు విగ్రహారాధనలో. ఇతను కూడా దేవతా స్తంభాన్ని నిలువ పెట్టాడు. దేవుడు యరొబామును కూడా శిక్షించాడు. ఎలాగంటే రౌతుల్లో 10 మంది, రథముల్లో 10, కాల్బలములో 10,000 మంది మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండేది. మిగిలిన వారిని సిరియా రాజు దొళ్లగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండేది. యెహోయాహాజు అనే రాజు యరొబాము చేసిన దేవతా పూజను కొనసాగించాడు. కాబట్టి ఇతనికి కూడా ఏమైందంటే సిరియా రాజు వచ్చి సర్వనాశనం చేయడము జరిగింది. ఈ సిరియా రాజు వచ్చి ఏ విధంగా నాశనం చేశాడంటే ఇతని దగ్గర గుర్రానికి యుద్ధం చేసే రౌతుల్లో 50 మంది ఉన్నారు, సైన్యంలో 10,000 మంది మాత్రమే ఉన్నారు, రథముల్లో 10 మాత్రమే ఉన్నాయి, అందరు కూడా చనిపోయారు. ధూళి ఏ విధంగా మారిపోతుందో, సైన్యం ధూళైపోయింది, గుర్రములు ధూళిగా అయిపోయి, రథములు ధూళిగా అయిపోయారు. రాజుకు బలమైన యుద్ధ బలం అంతా, రౌతుల బలము, కాల్ బలము, సైన్యం అంతా కూడా చనిపోవడం జరిగింది. యెహోయాహాజు అనే రాజును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. పొరపాటు చేసినప్పుడల్లా దేవుడు వీరిని శిక్షించడం ప్రారంభించాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం
అధ్యాయము 13వ వచనం. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించను. వారు ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రుల చేతికి వారిని అప్పగించను. గనుక వారు తమ శత్రులు ఎదుట నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు ఎప్పుడైతే ఈ విధంగా ప్రవర్తించారో, అష్టారోత్ దేవతను పూజించారో, దేవుని కోపం వచ్చే శత్రుల చేతికి వారిని అప్పచెప్పాడు. ఎప్పుడైతే పాపాలు వాళ్ళు ఒప్పుకున్నారో, విడిచిపెట్టారో, అప్పుడు దేవుడు వాళ్ళని మళ్ళా రక్షించడం ప్రారంభించి న్యాయాధిపతుల వారికి దయచేశాడు. కనుక అష్టారోత్ పూజ అనేది సొలోమోను కాలంలో ప్రవేశించింది, ఎక్కువైపోయింది అది అంతా కూడా. తర్వాత మనిషి కాలంలో అధికమైపోయింది, ఇంకా అధికమైపోయింది. యోషియ కాలంలో సమూలంగా ఆయన విగ్రహాన్ని నాశనము చేయించాడు దేవుడు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7వ వచనం. పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చు, వారి దేవతలను పూజించు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవాసనిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను, దేవతాస్తంభములను పూజించిరి. ఇక్కడ చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు అనేక జాతుల వారి కుమార్తెలు వివాహం చేసుకున్నారు. చేసుకోవడమే కాదు, వారి దేవతాస్తంభాలని పూజించడం ప్రారంభించారు. ఈ దేవతాస్తంభాలు చెట్టుతో చేస్తారు, కర్రతో చేస్తారు, చెట్టు చెట్టులాగే ఉంటది. అంటే చెట్టు పూజని వీళ్ళు కొనసాగించారు. ప్రతి కాలంలో కూడా వీళ్ళు చెట్టు పూజని అనుసరించారు. అప్పుడు దేవుడు వీళ్ళని శిక్షించాడు, మరలా తప్పులు ఒప్పుకుని అవన్నీ తీసేశారు, మరలా దేవుడు వాళ్ళని కాపాడడం ప్రారంభించాడు. న్యాయాధిపతులు 10వ 6వ వచనం. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు, అష్టారోతులను, సిరియన్ల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించు వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేల్ మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికి, అమ్మోనీల చేతికి వారిని అప్పగించారు. ఎప్పుడు ఇశ్రాయేల్ మళ్ళా ఈ పూజలు మొదలు పెట్టారో, అష్టారోత్ దేవత పూజని, దేవునికి కోపం వచ్చి మళ్ళా వారిని ఫిలిస్తీన్ల చేతికి పంపితే వారు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే వీరి ఇశ్రాయేల్ ని అణిచివేశారు. ఘోరముగా వాళ్ళని పరిపాలించారు, భయంకరంగా పరిపాలించారు. దేవుడు చెప్పాడు, మీరు మోయాబీలతో కానీ అమ్మోనీలతో కానీ సహవాసం చేయొద్దని చెప్పారు. కానీ ఇశ్రాయేల్ మోయాబీలు అమ్మోనీలతో సహవాసం చేయడమే కాదు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. వీరి రాజులు వారి కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. సొలోమోను ఈ మోయాబీల రాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, అమ్మోని రాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, యూదా రాజులు కూడా అహబు కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు, యెజబెల్ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ కుమార్తెలతో పాటు విగ్రహాలు కూడా వీరి రాజనగరంలోకి వచ్చేసినాయి. వీరి యెరూషలేము దేవాలయంలోకి వచ్చేసినాయి. యెరూషలేము కొండల మీదకి వారి విగ్రహాలను పెట్టుకుని పూజించడం ప్రారంభించారు. రాజుల భార్యకి మారు మనసు లేదు, రాజుల భార్యకి రక్షణ లేదు, రాజుల భార్యకి ధర్మశాస్త్రం తెలియదు, రాజుల భార్యలందరూ అన్యజనులుగా ఉన్నారు. వీరి భార్యలు ఈ విగ్రహాలను చేయడం వల్ల రాజుగారి భార్య రాణి గారు ఎవరినైతే పూజిస్తున్నారో, దేశ ప్రజలు కూడా ఆ దేవతలనే పూజించడం ప్రారంభించారు. అందుకే మీరు అన్యులతో సహవాసం చేయని చెప్పి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. కావున యాకోబు దోషమునకు ఈలాగన ప్రాయశ్చిత్తము చేయబడును, ఇదంతా అతని పాప పరిహారమును కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠ రాళ్లన్ని కొట్టినప్పుడు దేవతాస్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలు దోషం అధికమైపోయింది, యాకోబు పాపం అధికమైపోయింది. దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, మీలో ఉన్న ఆ యొక్క దేవతాస్తంభాలు, సూర్యదేవత ప్రతిమలు తీసివేయండి మాట్లాడుతున్నాడు. వీటిని చిన్నాభిన్నములుగా చెయ్యాలని మాట్లాడుతున్నాడు. అయితే విగ్రహాన్ని మనం చేయకపోవచ్చు. హృదయంలో విగ్రహాలు ఉండకూడదు, మనస్సులో విగ్రహాలు ఉండకూడదు. మనం దేనినైతే అధికంగా ప్రేమిస్తామో అదే విగ్రహం అయిపోతుంది. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే, యెహోవాను విసర్జించలేదు, ధర్మశాస్త్రం గ్రంథంలో ఉన్నవి కొన్ని అనుసరించారు, కొన్ని విగ్రహాల సంబంధించి అనుసరించారు. ఒక ప్రక్క మందస్థాన్ని పెట్టుకున్నారు, ఒక ప్రక్క ఆశ్చర్యదేవి ప్రతిమను పెట్టుకున్నారు, ఒక పక్క దేవుని మందస్థం ఉంది, కెరూబులు ఉన్నాయి, మరొక పక్క బయలుదేవత బొమ్మలు ఉన్నాయి. ఇశ్రాయేలు రెండు రకాల ఆచారాలు చేశారు, రెండు రకాల పనులు చేశారు. నులివెచ్చని భక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవతాస్తంభం పోయి క్రిస్మస్ చెట్టు, దాని రూపమైన క్రిస్మస్ చెట్టు సంఘంలోనికి వచ్చింది. క్రిస్మస్ చెట్టును పూజించడం అనే ఆచారం దేవతాస్తంభం నుంచి వచ్చింది. సంఘానికి ఈ చెట్టు పూజకి సంబంధం లేదు, దేవతాస్తంభానికి సంబంధం లేదు. ఇంకొక రూపంలో చెట్టు అలంకారం అనేది క్రైస్తవ సంఘంలోకి ప్రవేశించింది. యిర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 19వ వచనం. మేము ఆకాశరానికి ధూపం వేయగాను, ఆమెకి పానార్పణలు అర్పింపగాను, మా పురుషుల సెలవు లేకుండా ఆమెకి పిండి వంటలు చేయించున్నామా, ఆమెకి పానార్పణలు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇశ్రాయేల్ అంటారు ఏమని అంటే, మేము ఆకాశరానికి ఏం చేస్తున్నామంటే పిండి వంటలు చేస్తున్నాం, ఆకాశరానికి మేము పానార్పణ అర్పిస్తున్నాం, మా భర్తల సెలవు ఉంది మాకు, మా భర్తలు చెప్పారు, వీళ్ళ
భర్తలేమో యూదులు, వీళ్ళ భార్యలేమో అన్యులు. మా భర్తలోకి దగ్గర పర్మిషన్ తీసుకుని మేము విగ్రహాన్ని చేసుకుంటున్నామని వాళ్ళందరూ యిర్మీయాతో చెప్తున్నారు చాలా ధైర్యంగా. అంటే యిర్మీయా గ్రంథం వచ్చేటికి ఆశ్చర్యదేవి ఆకాశరాణిగా మారింది, పేర్లు ఇలా మార్చడం జరిగింది. అంటే అష్టారోతు, ఆకాశరాణి, బయలుదేవత, ఇవన్నీ ఒక కుటుంబానికి చెందిన, ఇవన్నీ నిమ్రోద్ కుటుంబానికి చెందిన. నిమ్రోద్ బయలుదేవత, నిమ్రోద్ భార్య సిమరామిస్త ఆశ్చర్యదేవి, వాళ్ళ కొడుకు తమ్ముజ్ ఒక దేవత. ఈ దేవతలన్నీ బబులో నుంచి యెరూషలేములోకి వచ్చి యెరూషలేము దేవాలయంలోకి వచ్చి సొలొమోను కట్ట బంగారు గదిలో తిష్ట వేసి కూర్చున్నాయి. యెరూషలేము రాజు వాటి ముక్కలు చేసే వారు కూడా అక్కడే ఉండడం జరిగింది. ఇశ్రాయేలు రాజులు పూజించారు, యూదా రాజులు పూజించారు, పూజించి ఒకరు తెచ్చుకున్నారు. చివరికి ప్రతి వలనే ఈ దేశం ముక్కలుగా చేయబడింది. ఈ దేశము మరి యూదుల్ని, ఈ దేశం నుంచి యూదుల్ని బానిసలకు ఇతరులు కొనుపోయారు. దేవాలయం చివరికి కాల్చబడింది, అగ్ని చేత దహించబడింది. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉన్న దేవతని చూడలేకే దేవుడే వేరే రాజును రప్పించి దగ్గరుండి మందిరాన్ని కాల్పించాడు, యెరూషలేము దేవాలయాన్ని. కనుక లేఖనం మనకి ఏమని చెప్తుంది అంటే, ఇశ్రాయేలు చెట్టు పూజని అరువు తెచ్చుకున్నారు. అది బైబిల్ కి సంబంధం లేని చెట్టు పూజ. ఆ విగ్రహ పూజని యెరూషలేము దేవాలయంలో వాళ్ళు చేశారు. ఆ చెట్టు పూజ క్రిస్మస్ చెట్టుగా రూపాంతరము చెందింది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా చెట్టును పూజించడము, చెట్టుని అలంకరించడం అనే ఆచారాలు లేవు. ఇవి అన్ని కూడా విగ్రహ సంబంధమైన ఆచారాలు. వీటిని సంఘము గమనించి వీటికి మనం దూరంగా ఉండాలి. దేవుడి వాక్యం హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, యేషువ మెస్సీయా, నీకు లెక్కింపు లేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యమును మనుషుల హృదయములో మీరు ముద్రించండి, విన్న వారిని మీరు కదిలించండి, ఈ సత్యవాక్యం వారి హృదయంలో ప్రతిష్ఠింప చేయండి. మా హృదయాలలోంచి విగ్రహములను మీరు తొలగించండి, మా హృదయాన్ని ఇళ్ల ప్రేమతో మీరు నింపండి. ప్రభువా, నీతో సహవాసం చేసే శక్తిని మీరు మాకు దయచేయండి. మా ఇళ్ల నీ ప్రేమను అనురాగాన్ని సిలువుపై చూపించావు. నీ ప్రతి రక్త బిందువులో నీ యొక్క ప్రేమ కనిపిస్తుంది. నీ యొక్క రక్తము ద్వారా మా పాపముల నుంచి విడిపించావు, అపరాధముల నుంచి విడిపించావు, దోషముల నుంచి విడిపించావు. నువ్వు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మాకు స్వస్థ కలుగుచుంది. తండ్రి, జీవవృక్షము నీవే. నీవు చెట్టుని ఏ విధంగానూ పూజించమని ఆరాధించమని చెప్పలేదు. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పిన దేవుడు, నిన్ను మేము ఆత్మతో సత్యముతో ఆరాధించేలాగా చేసి ఈ యొక్క విగ్రహస్థందన ప్రతి యొక్క చెట్టు పూజల నుంచి మమ్మల్ని రక్షించి కాపాడి మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.